Morning, students. Welcome to the 9th tutorial of the chapter Real Numbers. The topic of discussion in this tutorial is indirect proofs in mathematics, and in particular we will discuss proof by contradiction. In mathematics we actually have two different types of proofs. They are actually direct proof and the second one is indirect proof. So maths lo manu రకరకాలైనటువంటి థీరమ్స్ ఆర్గ్యుమెంట్స్ కంజెక్చర్స్ ఇలాంటివన్నీ డిస్కస్ చేసేటప్పుడు మనం ఆ స్టేట్మెంట్ ట్రూ అని ప్రూవ్ చేయడానికి ఈ రెండు రకాలైనటువంటి మార్గాలు మన ముందుంటాయి. ఒకటి డైరెక్ట్ ప్రూఫ్, రెండవది ఇండైరెక్ట్ ప్రూఫ్. డైరెక్ట్ ప్రూఫ్ అనేది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి, మీరు లోవర్ క్లాసెస్ లో నేర్చుకున్నటువంటి రకరకాల థీరమ్స్ ఉన్నాయి, రకరకాల సాల్వ్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు డైరెక్ట్ ప్రూఫ్ ద్వారానే ప్రూవ్ చేసాం. ఇన్ దిస్ క్లాస్ విల్ డిస్కస్ what is indirect proof and in particular what is proof by contradiction. Asal indirect proof anedi mathematics lo ela exist avutadi, adhe vidhanga ee indirect proof lo ok type ayinatvanti proof by contradiction ni manam discuss cheddam. Basically ga direct proof anedi ippudu varaku manam ela prove chesamo ok sari chuddam. Suppose ok statement edha ok theorem meer prove cheddam anukunnaru ankonde, prove chesedappudu manam will follow procedure. విల్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్, లేదా వాట్ ఈస్ గివెన్ ఇన్ ద థీరమ్. ఆల్రెడీ మనకి ఏ విషయాన్ని అయితే ప్రాబ్లమ్ లో ఇచ్చాడో ఆ విషయాన్ని తీసుకుని మనం స్టార్ట్ చేస్తాం ప్రాబ్లమ్ సొల్యూషన్. ఇలా స్టార్ట్ చేసినప్పుడు మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్ లేదా ఇంతకు ముందే ప్రూవ్ చేయబడినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్ కి హెల్ప్ అవుతాయి. ఇవన్నీ యూజ్ చేసుకుని మనం మన యొక్క ఆర్గ్యుమెంట్ ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో వి యూజ్ ద ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రూవెన్ థియరమ్స్ టు సపోర్ట్ అవర్ ఆర్గ్యుమెంట్ అండ్ వి బిల్డప్ ది ప్రూఫ్ ఆఫ్ ద థియరమ్. సో ఈ విధంగా అప్పటి వరకు ప్రూవ్ చేయబడినటువంటి విషయాలను యూజ్ చేసుకుని మనం మన యొక్క స్టేట్మెంట్ యొక్క కంక్లూజన్ కి అరైవ్ అవుతాం. సో దిస్ ఇస్ హౌ వి ప్రూవ్ అ గివెన్ స్టేట్మెంట్ బై యూజింగ్ డైరెక్ట్ మెథడ్. ఇప్పటి వరకు మనం చేసినవన్నీ ఇలాగే చేసాం. మనకి క్వశ్చన్ లో లేదా ప్రాబ్లమ్ లో లేదా ఒక థియరమ్ లో కొన్ని విషయాలు ఇచ్చి వేరే ఏమైనా ప్రూవ్ చేయమంటాడు. ఏవైతే విషయాల ప్రాబ్లమ్ యొక్క స్టేట్మెంట్ లో ఉన్నాయో, గివెన్ అని ఉన్నాయో, వాటిని మనం తీసుకుని అప్పటి వరకు మనకు తెలిసినటువంటి విషయాలు లేదా అప్పటి వరకు ట్రూత్ అని ఎస్టాబ్లిష్ చేసినటువంటి విషయాలు అవన్నీ యూజ్ చేసుకుని మనం మన ఆర్గ్యుమెంట్ ని సపోర్ట్ ఇవన్నీ యూజ్ చేసుకుని ఆర్గ్యుమెంట్ ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళి మనం ఏ స్టేట్మెంట్ ని అయితే ప్రూవ్ చేయాలో దాని కంక్లూజన్ అరైవ్ అవుతాం. మనం యూక్లిడ్ జియోమెట్రీ నేర్చుకోమని చూసాం, రకరకాల ప్రపోజిషన్స్ ఉన్నాయి, యాక్సియమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ బేస్ చేసుకుని థియరమ్స్ బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాడు యూక్లిడ్. సో అదే విధంగా మనం కూడా ఒక స్టేట్మెంట్ ని ప్రూవ్ చేసేటప్పుడు మనం రకరకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ని మనం మన స్టేట్మెంట్ ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళడానికి యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఒక డైరెక్ట్ ప్రూఫ్ ని డిరైవ్ చేస్తాం. విల్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. అసలు డైరెక్ట్ ప్రూఫ్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందో చూద్దాం. టేక్ దిస్ ఎగ్జాంపుల్. ప్రూవ్ దట్ ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ లాంగెస్ట్ సైడ్ అని మనం ప్రూవ్ చేయాలి. సో వాట్ వీ హ్యావ్, వీ హ్యావ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్? నౌ సపోజ్ ద నేమ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఇస్ ఏబిసి అండ్ వేర్ ఇస్ ద రైట్ యాంగిల్? ఇట్స్ యాక్చువల్లీ ఎట్ బి. నౌ యాజ్ వి నో ద సైడ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్ వీ కాల్ ఇట్ యాజ్ హైపోటెన్యూస్. సో ఏసి ఇస్ ద హైపోటెన్యూస్. ఇక్కడ మనకి ఇవ్వబడిన విషయాలు ఏంటి? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దాని యొక్క హైపోటెన్యూస్. సో వి హ్యావ్ హియర్ triangle ABC is right angle at B and AC is the hypotenuse. This is what we call what is given. It already manaki question lo ichchadu. So this is what we are given. Manam em prove cheyali? Hypotenuse is the longest side ani prove cheyali. That is what we should arrive at the end. Ippudu already manaku telisina vishayalanu use cheskuni mana argument ni build up cheskuntu vedtam. Ikkada manaku telisina oka vishayam entante, in a triangle side opposite to the largest angle is the longest. Oka triangle lo ఏదైతే అన్నిటికైనా పెద్ద యాంగిల్ ఉంటుందో దానికి ఆపోజిట్ గా ఉన్న సైడ్ పెద్దగా ఉంటుంది. ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సో ఇప్పుడు చూడండి, మనం గివెన్ దగ్గర మొదలై మనం తెలిసినటువంటి విషయాలను యూజ్ చేసుకుని మన ఆర్గ్యుమెంట్ ని బిల్డప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ స్టేట్మెంట్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఏం చెప్తుంది స్టేట్మెంట్? ఏదైతే పెద్ద యాంగిల్ ఉందో దానికి ఆపోజిట్ గా ఉన్న సైడ్ పెద్దగా ఉంటుంది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ పెద్ద యాంగిల్, ఎందుకంటే దాని వాల్యూ 90 degrees కదా. సో దిస్ ఇస్ ద లార్జెస్ట్ యాంగిల్. సో సైడ్ ఆపోజిట్ టు లార్జెస్ట్ యాంగిల్ షుడ్ బి లాంగెస్ట్. దీనికి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏంటి? ఏసీ. దీనే మనం హైపోటెన్యూస్ అంటున్నాం. సిన్స్ బి ఇస్ ద లార్జెస్ట్ యాంగిల్, ఏసీ షుడ్ బి ద లాంగెస్ట్ సైడ్. చూడండి ఎంత సింపుల్ గా మన ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేసాము.
ఇది మన యొక్క కంక్లూజన్. చూడండి, వి స్టార్టెడ్ విత్ వాట్ ఈస్ గివెన్ అండ్ వీ హావ్ టేకెన్ ది సపోర్ట్ ఆఫ్ సమ్ ప్రూవెన్ థియరమ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ వీ హావ్ అరైవ్డ్ ఎట్ ది కంక్లూజన్. దిస్ ఇస్ హౌ అ డైరెక్ట్ ప్రూఫ్ వర్క్స్ అవుట్. ఒక డైరెక్ట్ ప్రూఫ్ అనేది ఈ విధంగా మనకి ఏమి ఇచ్చాడో అక్కడ స్టార్ట్ అయ్యి మనకు సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్ ని బిల్డప్ చేసుకుంటూ మనం కంక్లూజన్ కి వెళ్తాం. దీన్ని డైరెక్ట్ ప్రూఫ్ అని అంటాం. అలా కాకుండా డైరెక్ట్ ప్రూఫ్ వీలు కాని సందర్భాలలో డైరెక్ట్ గా మనం ఇలా గివెన్ దగ్గర స్టార్ట్ అయ్యి కంక్లూజన్ కి అరైవ్ అవ్వలేని సిచ్యువేషన్స్ లో మనకి ఇండైరెక్ట్ ప్రూఫ్ అనేది మ్యాథ్స్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ అండ్ హౌ వి కెన్ అరైవ్ ఎట్ అన్ ఇండైరెక్ట్ ప్రూఫ్ బై టేకింగ్ సమ్ జనరల్ ఎగ్జాంపుల్. చూడండి ఒకసారి, సపోజ్ యువర్ ఫాదర్ హ్యాస్ రీచ్డ్ హోమ్ ఆఫ్టర్ గోయింగ్ అవుట్. మీ ఫాదర్ బయటకు వెళ్ళి చక్కగా కొంతసేపు అయిన తర్వాత బయట నుంచి వచ్చారు. వచ్చి రావడంతో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కమింగ్ హోమ్ హీ హాజ్ ఆస్క్డ్ ఫర్ కూల్ వాటర్. బయట నుంచి వర్క్ నుంచి వచ్చిన తర్వాత చల్లగా ఉన్నటువంటి వాటర్ చాలా అర్జెంట్ గా తీసుకురామన్నారు, ఫ్యాన్ ఆన్ చేయమన్నారు, చక్కగా ఫ్యాన్ కింద కూర్చున్నారు, కూల్ వాటర్ అడిగారు అనుకోండి, వాట్ కెన్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్? దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవచ్చు? యూ కెన్ డిరైవ్ యువర్ ఓన్ కంక్లూజన్స్. బయట యూ కెన్ సే దట్ యువర్ ఫాదర్ ఈస్ వెరీ ఎగ్జాస్టెడ్, చక్కగా నీరసం అయిపోయి ఉండొచ్చు, బాగా అలసిపోయి ఉండొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ మేబీ ఇట్ మే బీ వెరీ సన్నీ అవుట్ సైడ్, చాలా ఎండగా ఎక్కువగా కాస్తూ ఉండొచ్చు. మనం డైరెక్ట్ గా బయటకు వెళ్లకుండానే మీ ఫాదర్ తో మీరు జర్నీ చేయకుండానే మనం కొన్ని కంక్లూజన్స్ ఇండైరెక్ట్ గా డిరైవ్ చేయొచ్చు. రాగానే వాటర్ అడుగుతున్నారు అంటే బయట చాలా ఎండగా ఉందేమో. సో ఇలాంటి కంక్లూజన్స్ అన్ని, లేదా బయటకు వెళ్ళిన వాళ్ళు చాలా అలసిపోయారేమో, ఇలాంటివన్నీ మనం డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ అవ్వకుండానే కొన్ని డిరైవ్ చేసే ఇండైరెక్ట్ కంక్లూజన్స్ అనమాట. మనం రియల్ లైఫ్ లో చాలా సందర్భాల్లో ఇండైరెక్ట్ కంక్లూజన్స్ యూజ్ చేస్తాం. మన ఇంట్లో మనుషులు కానీ, లేదా మీ ఫ్రెండ్స్ కానీ మీ పట్ల కోపంగా ఉన్నారు, లేకపోతే వెల్కమింగ్ గా ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా మీరు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ బట్టో, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ బట్టో కొన్ని మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ డెరివేషన్స్ అనమాట, రైట్? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ దీస్ కాన్సెప్ట్స్ విచ్ యూ కెన్ సే దర్ ఇండైరెక్ట్ డెరివేషన్. సో ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ లో డైరెక్ట్ ప్రూఫ్ కి దారి మూసుకుపోయి ఉంటుందో, వెన్ దెర్ ఇస్ నో ఎంట్రీ ఫర్ డైరెక్ట్ ప్రూఫ్ ఆర్ డైరెక్ట్ ప్రూఫ్ ని సపోర్ట్ చేసే ఆర్గ్యుమెంట్స్ మనకి అవైలబుల్ గా లేవు, అలాంటి సందర్భాల్లోనే మనం ఈ ఇండైరెక్ట్ ప్రూఫ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఈ ఇండైరెక్ట్ ప్రూఫ్ లో వన్ ఆఫ్ ది మేజర్ టైప్స్ ఈజ్ యాక్చువల్లీ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. ఈ ఇండైరెక్ట్ ప్రూఫ్స్ లో యాక్చువల్లీ ప్రూఫ్ బై కాంట్రాపాజిటివ్ అని కూడా ఉంది, బట్ విల్ డిస్కస్ ఓన్లీ ది ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ హియర్. సో ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అనేది ఈ ఇండైరెక్ట్ ప్రూఫ్ లో చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్. కాంట్రడిక్షన్ అంటే ఏంటంటే, యాక్చువల్గా మన ఇంట్లోనో లేదా మన ఫ్రెండ్స్లోనో మనం అవునంటే కాదనేవాడు ఉంటాడు, లేదా మనం కాదు అంటే వాళ్ళు అవుననేవాడు ఉంటారు, దీన్ని విరుద్ధత అంటారు. సో దిస్ ఇస్ యాక్చువల్లీ కాంట్రడిక్షన్, రైట్? కాంట్రడిక్షన్ బేసిక్ గా మీనింగ్ ఏంటంటే, స్టేట్మెంట్ ఆఫ్ ఎ పొజిషన్ ఆపోజిట్ టు వన్ ఆల్రెడీ మేడ్. మీరు స్టేట్మెంట్ చెప్పారు ఆల్రెడీ, దానికి ఆపోజిట్ గా ఉండే ఇంకో స్టేట్మెంట్ ఉందనుకోండి, దాన్ని కాంట్రడిక్షన్ అంటాం. సపోజ్ యు స్టార్టెడ్ అన్ ఆర్గ్యుమెంట్ బై సేయింగ్ సమ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. మీరు ఒక స్టేట్మెంట్ ని ట్రూ అని స్టార్ట్ చేసి ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, మధ్యలో ఎక్కడ ఆ స్టేట్మెంట్ ఫాల్స్ అని అనుకో మనం, అంటే ఈ రెండు ఒకదానికొకటి కాంట్రడిక్షన్ అనమాట. అ ట్రూ స్టేట్మెంట్ కెనాట్ బి ఫాల్స్ అట్ ద సేమ్ టైమ్, ఇది కాంట్రడిక్షన్. లేదా మీరు ఒక ఆర్గ్యుమెంట్ ఫాల్స్ అని స్టార్ట్ అయ్యి మీ ఆర్గ్యుమెంట్ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, మధ్యలో ఎక్కడైనా మీరు ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్ వల్ల అది ట్రూ అని మనకు డెరైవ్ అయింది అనుకోండి, ఇది కాంట్రడిక్షన్ అంటాం. ఆ మ్యాథమెటికల్ లాజిక్ ప్రకారం ఆ స్టేట్మెంట్ కెనాట్ బి బోత్ ట్రూ అండ్ ఫాల్స్ అట్ ద సేమ్ టైమ్. ఒకేసారి ఒక ట్రూ స్టేట్మెంట్ ఫాల్స్ అయిపోదు, అదే ఫాల్స్ స్టేట్మెంట్ ట్రూ కూడా అవ్వదు. అంటే అబద్ధాల పునాదుల మీద మీరు నిజాన్ని నిర్మించలేరు, అదే విధంగా నిజాల యొక్క పునాదుల మీద నిలబడి అబద్ధాన్ని కూడా చూడలేరు. సో దిస్ ఇస్ హౌ మ్యాథమెటికల్ లాజిక్ వర్క్స్. మనం ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ని ట్రూ అని స్టార్ట్ అయ్యి మనం ఆర్గ్యుమెంట్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడైనా స్టేట్మెంట్ ఫాల్స్ అని వచ్చింది అనుకోండి, అది కాంట్రడిక్షన్ అనమాట, రైట్? దిస్ ఇస్ హౌ కాంట్రడిక్షన్ వర్క్స్. ఐ టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సపోజ్ యూ వాంట్ టు ప్రూవ్ దాట్ గీత వాస్ ప్రెసెంట్ టు స్కూల్ ఆన్ 1st March 2020. 1st March స్కూల్ వర్కింగ్ డే అనుకోండి, నేను యాక్చువల్గా చెక్ చేయలేదు. యూ కెన్ సే ఇట్ కెన్ బి ఎనీ డేట్. సపోజ్ యూ వాంట్ టు ప్రూవ్ దట్ షీ వాస్ ప్రెసెంట్ టు స్కూల్ ఆన్ March 1st. ఐ వాంట్ టు ప్రూవ్ దిస్ బై యూజింగ్ కాంట్రడిక్షన్. మీ కాంట్రడిక్షన్ అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఆ అమ్మాయి స్కూల్కి ప్రెసెంట్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు కాంట్రడిక్షన్ లో మనం ఏం చేస్తామంటే, ఏ స్టేట్మెంట్ అయితే మనం ప్రూవ్ చేయాలో
అది ఫాల్స్ అని బయలుదేరాలి. సో వి స్టార్ట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో నౌ ఐ స్టార్ట్ ద ప్రూఫ్ ఆఫ్ థియరమ్ బై సేయింగ్ లైక్ దిస్. వి అస్యూమ్ దట్ గీత వాజ్ అబ్సెంట్ టు స్కూల్ ఆన్ 1st మార్చ్. అమ్మాయి అబ్సెంట్ అని స్టార్ట్ అవుదాం. సో వి హావ్ స్టార్టెడ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. మనం ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నామో దానికి నెగిటివ్ డైరెక్షన్ లో మనం జర్నీ స్టార్ట్ చేయాలండి. డైరెక్ట్ ప్రూఫ్ లో ఇక్కడ ఇది రెగ్యులర్ డైలీ ఎగ్జాంపుల్ కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళిన మనం ప్రూవ్ చేయొచ్చు, కానీ మ్యాథమెటిక్స్ లో డైరెక్ట్ గా వెళ్ళలేని చోట ఇండైరెక్ట్ మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఆబ్సెంట్ అని మనం ప్రూవ్ చేయాలి. నౌ ఐ హావ్ ఎ ప్రూఫ్ ఆఫ్ అటెండెన్స్ రిజిస్టర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేస్తాం. సో ఆఫ్టర్ చెకింగ్ ది అటెండెన్స్ రిజిస్టర్ హెర్ అటెండెన్స్ వాజ్ మార్క్డ్ ప్రెసెంట్. కానీ ఆ అమ్మాయి అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేస్తే అక్కడ ఏమనుంది, ఆ అమ్మాయి ప్రెసెంట్ అని ఉంది. మరి ఆబ్సెంట్ అయిన పిల్లలు ప్రెసెంట్ మార్క్ అవుతుంది కదా. అంటే మన అజంప్షన్ గీత ఆబ్సెంట్ అనేది ఫాల్స్ అనమాట. మన అజంప్షన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిందో రైట్, అంటే ఆ అమ్మాయి షీ వాజ్ ప్రెసెంట్ టు స్కూల్. మన అజంప్షన్ ఇది, ఆ అమ్మాయి ఆబ్సెంట్ అని బయలుదేరాం. కానీ మనకి మధ్యలో ఏమొచ్చింది, ఒక ఫాల్స్ మనం అనుకున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి ఇంకో కంక్లూజన్ అరైవ్ అయింది బికాస్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్ రైట్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ప్రూవ్ అ స్టేట్మెంట్ ఇండైరెక్ట్లీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాం, ఆ అమ్మాయి ప్రెసెంట్ అని ప్రూవ్ చేయాల్సింది, అబ్సెంట్ అని స్టార్ట్ అయ్యాం. మనకి ఏమొచ్చింది, వి గాట్ దట్ షీ వాజ్ ప్రెసెంట్ టు స్కూల్ బై చెకింగ్ ది ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్ రైట్. హియర్ ప్రెసెంట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్, ఆ అమ్మాయి అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారం ఆల్రెడీ అది ఫ్యాక్ట్. మన అజంప్షన్ ఏంటి, ఆ అమ్మాయి ఆబ్సెంట్ అనుకుని వెళ్ళాం. అంటే మన అజంప్షన్ కి ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చింది. అంటే మన అజంప్షన్ రాంగ్ అన్నమాట. సో మన అజంప్షన్ ఏంటి, రాంగ్. సో ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్ మన అజంప్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తే దాన్నే మనం కాంట్రడిక్షన్ అని అంటాం. సో ఎప్పుడైతే కాంట్రడిక్షన్ అరైవ్ అయ్యామో మన అజంప్షన్ తప్పు అన్నమాట రైట్. సో మన అజంప్షన్ ఫాల్స్. మన అజంప్షన్ ఏంటి, ఆ అమ్మాయి ఆబ్సెంట్ అనేది మన అజంప్షన్. ఈ అజంప్షన్ రాంగ్, ఫాల్స్ రాంగ్ అయింది. అంటే ఏది కరెక్ట్ అవ్వాలి, ట్రూత్ కరెక్ట్ అవ్వాలి. అంటే దీనికి ఆపోజిట్ కరెక్ట్ అవ్వాలి, అంటే షీ వాజ్ ప్రెసెంట్ టు స్కూల్. దిస్ ఇస్ హౌ అ లాజికల్ స్టేట్మెంట్ ఈస్ బిల్డప్ ఇన్ ఇండైరెక్ట్ వేస్. ఇండైరెక్ట్ వేస్ అర్థం అవడం కోసం మీకు ఒక మామూలు క్యాజువల్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సో ఇండైరెక్ట్ ప్రూఫ్ లో ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మనం చేసేటప్పుడు ఏం చేస్తామంటే, మనం ఏ స్టేట్మెంట్ అయితే ప్రూవ్ చేయాలో ఆ స్టేట్మెంట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం జర్నీ స్టార్ట్ చేస్తాం. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. సో ఐ వుడ్ లైక్ టు సమరైజ్ ద స్టెప్స్. ప్రూవ్ దట్ స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ. ఒక స్టేట్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఉంది, దీన్ని మనం ట్రూ అని ప్రూవ్ చేయాలనుకోండి. నౌ దిస్ ఇస్ హౌ ద స్టెప్స్ గోస్. ఈ స్టెప్స్ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ లో ఎలా ఉంటాయో చూద్దాం. అస్యూమ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఏ ఈజ్ ఫాల్స్. మనం ట్రూ అని కదా ప్రూవ్ చేయాలి, మనం దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో జర్నీ ట్రావెల్ చేస్తాం. సో వి సే దట్ స్టేట్మెంట్ ఏ ఈజ్ ఫాల్స్. ఒకవేళ మీకు స్టేట్మెంట్ ఫాల్స్ అని ప్రూవ్ చేయాలనుకోండి, దేంతో స్టార్ట్ చేయాలి మనం, దాని ఆపోజిట్ డైరెక్షన్, అంటే స్టేట్మెంట్ ట్రూ అని స్టార్ట్ చేస్తాం జర్నీ రైట్. ఒక స్టేట్మెంట్ ఫాల్స్ అని స్టార్ట్ చేసి మనం మామూలుగా డైరెక్ట్ మెథడ్ లో ప్రూఫ్ ఎలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తామో, ఆర్గ్యుమెంట్ ఎలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కంటిన్యూ విత్ ద ప్రాబ్లమ్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అ డైరెక్ట్ ప్రూఫ్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్ ని, థియరమ్స్ ని, సపోర్టివ్ ఆర్గ్యుమెంట్స్ ని యూజ్ చేసుకుంటూ మనం ప్రూఫ్ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. ఇలా కంటిన్యూ చేసుకునేటప్పుడు ఏమవుతుంది, విల్ కమ్ అక్రాస్ విత్ ఎ కాంట్రడిక్షన్. సో మనం ఫాల్స్ అనుకుని బయలుదేరి వెళ్ళిపోతాం, మధ్యలో ఎక్కడో ఎగ్జిస్టింగ్ ప్రూఫ్స్ లేదా థియరమ్స్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చి మనకు అడ్డుపడతాయి, దాన్నే కాంట్రడిక్షన్ అని చెప్పాను. అంటే ఫాల్స్ కి కాంట్రడిక్షన్ ఎదురైంది, అంటే ఫాల్స్ అనుకోవడం తప్పు అన్నమాట. సో వి సే దట్ అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్, విచ్ మీన్స్ స్టేట్మెంట్ ఏ ఈస్ ట్రూ. సో కొంచెం మీకు ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దిస్, బట్ బేసిక్ థింగ్ ఈస్ దిస్, మనం ఏ స్టేట్మెంట్ అయితే ప్రూవ్ చేయాలో ఆ స్టేట్మెంట్ ని డైరెక్ట్ గా ప్రూవ్ చేయలేని సిచ్యువేషన్స్ మ్యాథమెటిక్స్ లో చాలా అరైవ్ అవుతాయి. అలా డైరెక్ట్ గా ప్రూవ్ చేయలేని సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మనం ఆ ప్రూఫ్ ని ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తాం. ఆ ఇండైరెక్ట్ గా అటాక్ చేయడం ఏం చేయాలంటే, స్టేట్మెంట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం జర్నీ ట్రావెల్ చేస్తాం. అలా ట్రావెల్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ యూజ్ చేసిన థియరమ్స్ కానీ, ప్రూవ్ చేయబడిన స్టేట్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేసుకుని మనం ఆర్గ్యుమెంట్ డెవలప్ చేసుకుంటూ వెళ్తే, ఒక చోట మనం ఏ ఆర్గ్యుమెంట్ ను అయితే బయలుదేరేమో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఆర్గ్యుమెంట్ వచ్చి నిలబడుతుంది. అంటే ఒకటి స్టేట్మెంట్ ఫాల్స్ అని బయలుదేరామనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏం చెప్తాయంటే ఇది ట్రూ అని చెప్తా ఉంటాయి. మరి ఇప్పుడు ఏం చెప్పానండి, మ్యాథమెటికల్ లాజికల్ ప్రకారం ఆ స్టేట్మెంట్ కెనాట్ బి ట్రూ అండ్ ఫాల్స్ అట్ ద సేమ్ టైం, రెండు ఒకేసారి అవ్వవు. అంటే అలాంటి సిచ్యువేషన్ ఎదురైంది, మన ఎందుకు ఎదురైంది అంటే మన స్టేట్మెంట్ ఫాల్స్ అనుకోవడం వల్ల ఎదురైంది.
అంటే స్టేట్మెంట్ ఫాల్స్ అనుకోవడం తప్పు అన్నమాట. అంటే ట్రూత్ కరెక్ట్ అవ్వాలి. సో దిస్ ఇస్ హౌ అన్ ఇండైరెక్ట్ ప్రూఫ్ ఇన్ మ్యాథమెటిక్స్ వర్క్స్ అవుట్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మీద బేస్ అయి ఉంటాయి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ వెరీ వెల్, రైట్? సో ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ వే ఆఫ్ ప్రూవింగ్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ వేర్ ప్రూఫ్ బై డైరెక్ట్ మెథడ్స్ ఈజ్ నాట్ పాసిబుల్. డైరెక్ట్ మెథడ్స్ వల్ల ప్రూవ్ చేయలేని సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మనకి ఇండైరెక్ట్ మెథడ్స్ చాలా యూజ్ అవుతాయి. ఆ ఇండైరెక్ట్ మెథడ్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్ అయినది ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. థ్యాంక్ యూ.